మరో వారంలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నేడు ఎర్లీ ఓటింగ్ ముగింపు గడువు దగ్గర పడుతూ ఉండడంతో కొన్ని ఓటర్స్ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎర్లీ ఓటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. డెలావర్లోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎర్లీ ఓటింగ్ లో అధ్యక్షుడు జో బైడెన్ ఓటు వేశారు. సాధారణ పౌరులతో పాటు పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు ఆయన. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ముగిసిపోవాలన్న బైడెన్ రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా ఓటేసిన వారికి, ఓటు వేయించిన వారికి ఎలన్ మాస్క్ మిలియన్ డాలర్ల చెక్ ఇవ్వడం నైతికంగా సరికాదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మిచిగన్ లోని కంప్యూటర్ చిప్స్ తయారీ పరిశ్రమను వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సందర్శించారు. ఉద్యోగాలకు కేవలం డిగ్రీ విద్యార్హత కాకుండా నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగాలు కల్పించేలా ఫెడరల్ చట్టాలను సవరిస్తామన్నారు ఆమె. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా కంప్యూటర్ చిప్స్ అంశంలో చైనాకు మేలు చేసేలా అమెరికా భద్రతకు ముప్పు కలిగే నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు కమలా హారిస్. మిచిగన్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ద్వయం హారిస్ వాల్ట్స్ పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక అమెరికా పౌరుల కలల్ని నెరవేర్చేలా పాలన చేస్తానని, గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసేలా చేస్తానన్నారు కమలా. నేషనల్ ఫెయిత్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ట్రంప్ దేశంలో క్యాథలిక్స్ ప్రమాదంలో ఉన్నారని, దేశాన్ని మతాన్ని కాపాడుకునేందుకు క్రైస్తవులు తనకే ఓటేయాలన్నారు మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. జార్జియా రాష్ట్రంలో అట్లాంటాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. తనను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తిరిగి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానన్నారు ఆయన. డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు కమలా హారిస్, వాల్ట్స్ కే ఓటేయాలని మాజీ అధ్యక్షుడు ఒబామా ఫిలడెల్ఫియాలో ప్రచారం చేశారు. వాషింగ్టన్, ఒరెగన్ లో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాలెట్ డ్రాప్ బాక్సుల్ని దగ్ధం చేశారు. దీంతో ఎర్లీ ఓటింగ్ లో పోలైన వందల బ్యాలెట్లు నిరుపయోగంగా మారాయి. మిచిగన్ లో జరుగుతున్న ఎర్లీ ఓటింగ్ లో అరబ్ అమెరికన్స్ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జార్జియా రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఎన్నికల్లో రష్యన్ ఏజెన్సీలో జోక్యం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రిస్కో, టెక్సాస్ లో ఎర్లీ ఓటింగ్ కేంద్రాల వద్ద అటు ట్రంప్ కు ఇటు కమలా హారిస్ కు మద్దతుగా ప్రవాస భారతీయులు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్నారు. ఎన్నికల్లో వారి ఓట్లు భారీగా నమోదైతే అభ్యర్థుల గెలుపోటములు తలకిందులయ్యే అవకాశం ఉంది. మనము ఈరోజు ఓటింగ్లో భాగంగా మనం చూడాల్సింది ఏంటంటే, బేసికల్లీ బ్యాలెట్ పేపర్ ఈ మాదిరిగా ఉంటుంది ఇంచుమించు. ఈ బ్యాలెట్ పేపర్ చూస్తే మనకి ఇందులో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక పేపర్ ఇలా ఇస్తారు. ఏంటంటే ఒక వైట్ పేపర్ లాంటిది, ఒక బ్లాండ్ పేపర్ ఒకటి ఇస్తారు ఎంట్రన్స్లో. లైసెన్స్ చూసి ఆ లైసెన్స్ అడ్రస్ వెరిఫై చేసుకొని మన పేరు అడిగి అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, బేసికలీ ఆ వైట్ పేపర్ లాంటిది ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ తీసుకెళ్ళి ఒక మెషిన్ దగ్గరికి వెళ్ళి అందులో మనం ఓట్ చేయాలి. సో ఆ వైట్ షీట్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి మనం ఎప్పుడైతే ఆ మెషిన్లో ఇన్సర్ట్ చేస్తామో, ఆ మెషిన్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి అన్ని పేర్లు వస్తాయి. ఆ పేర్లన్నీ ఈ మాదిరిగా కనిపిస్తాయి అన్నమాట. లైన్గా ఒక్కొక్క పేరు క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ రిపబ్లికన్ పేరు ఉంటుంది, డెమోక్రేట్ పేరు ఉంటుంది, లిబరల్ అని, గ్రీన్ అని, అట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఒక్కొక్క కేటగిరీకి. ఇందులో మనం చూస్తే ఫెడరల్ లెవెల్ ఎలక్షన్స్కి ఒక రకమైన బ్లాక్ ఉంటుంది, అలానే మనకి స్టేట్ సెనేటర్కి ఒక బ్లాక్ ఉంటుంది, అలానే యునైటెడ్ స్టేట్స్ రిప్రజెంటేటివ్స్కి ఒక బ్లాక్ ఉంటుంది. ఇలాగ స్టేట్ లెవెల్ ఎలక్షన్స్ ఉంటాయి, అండ్ కొన్ని ప్రపోజిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ ప్రపోజిషన్స్కి ఫర్ అగేన్స్ట్ అనేది, బేసికలీ ప్రపోజిషన్స్ అంటే ఇంత ఫండ్ మనం రిలీజ్ చేస్తాం స్కూల్ డిస్ట్రిక్ట్కి, దీన్ని మేము ఇలా ఖర్చు చేస్తాం రైల్ రోడ్కి, లేదా ఇలాంటి ఫండ్ మనము టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్కి రిలీజ్ చేస్తాం దానికి ఫర్ అగేన్స్టా, లేదా ఈ ట్యాక్సెస్ రిడక్షన్ కోసం ఈ ప్రపోజిషన్ పెడుతున్నాం దీన్ని ఫర్ అగేన్స్ట్ అనేది, ఇలాంటి ప్రపోజిషన్స్ కూడా ఉంటాయి బ్యాలెట్ మీద. సో ఇంచుమించుగా దాదాపు ఒక 20-30 బ్లాక్స్ ఉంటాయి, అన్నిట్లో ఓట్ చేయాల్సి ఉంటుంది. అందులో ప్రతి బ్లాక్లో మనకి పైన రిపబ్లికన్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత డెమోక్రేట్తో స్టార్ట్ అవుతుంది, మిగతా పేర్లు ఉంటాయి. సో ఈ కంటెస్టెంట్స్ పేర్లు క్లియర్గా ఉంటాయి, మనం అందులో చెక్ చేసిన తర్వాత ఈవీఎం మిషన్లో ఒక్కసారి చెక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లాస్ట్కి స్క్రీన్ వెనక్కి వెళ్ళొచ్చు, ఒకసారి అన్ని మన పేర్లు ఉన్నాయా లేదా మనం పెట్టినా చెక్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్కి రివ్యూ అని కొట్టం కానీ మనం ఎవరికైతే ఓటేసామో అది లాస్ట్కి స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది రివ్యూ ఇది అని. దాని తర్వాత ప్రింట్ అని కొట్టంగానే ఆ ప్రింట్ చేసిన ఏదైతే ఉందో అదొక ప్రింట్, మనం బ్లాంక్ చిన్న పేపర్ పెట్టాం కదా దాని మీద ప్రింట్ చేస్తుంది. ఆ ప్రింట్ చేసిన పేపర్ని తీసుకెళ్ళి మనం ఇంకో సెక్షన్కి వెళ్తే అక్కడ వాళ్ళు స్కానర్లో పెడతారు. ఆ స్కానర్లో పెట్టి ఒకసారి ఆ స్కానర్లో ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్గా యూ హ్యావ్ ఓటెడ్ అని వస్తుంది. ఒక్కసారి అది ఓట్ పడిన తర్వాత మనం ఓటు కౌంట్ అయినట్టే. అండ్ ప్రత్యేకంగా బయటికి రాగానే ఇలాంటి బేసికలీ ఇలాంటిది
యూ హ్యావ్ ఓటెడ్ అని ఒకటి ఇస్తారు. ఇక్కడ ఓటు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా భారతీయులు మనకి దాదాపు 12% మంది ఉన్నారు ఇక్కడ డాలస్ మెట్రోప్లెక్స్లో. 12% మందిలో కనుక అట్లీస్ట్ 9-10% మంది కనుక ఓటు వేస్తే కనుక అది స్వింగ్ ఓట్స్ అనమాట. భారతీయుల ఓట్లు స్వింగ్ ఓట్స్ కింద పరిగణిస్తారు. ఇది బేసికలీ ఇది ఎవరి గెలుపుకైనా ఓటమికైనా దోహదపడేవి భారతీయుల ఓట్లని ఇక్కడ వాలంటీర్లు చెప్పడం జరుగుతుంది. వెంకట్ మూలకుట్ల, TV9, డాలస్.